చెన్నూరు లో జరుగుతున్నటువంటి ఈ డయేరియా సింప్టమ్స్ తోటి వామిటింగ్స్ విరేచనాలతోటి గ్రామస్తులందరూ కూడా సడన్ గా సిక్ అవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ గారి నేతృత్వంలో ఇక్కడ వైద్య సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, డ్రింకింగ్ వాటర్ కు సంబంధించినటువంటి ఏఈలు, సిబ్బంది, మిషన్ వగీరతకు సంబంధించిన అధికారులందరూ కూడా గ్రామస్తులకు సంబంధించి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి అని చెప్పి చాలా బాగా కష్టపడతా ఉన్నారు. దురదృష్టకరం, ఈ రోజు ఉదయం ఈ గ్రామానికి సంబంధించినటువంటి నల్లపోచయ్య అనేటువంటి వ్యక్తి చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇట్లాంటి చావులు జరగకుండా ఉండడానికే 2 రోజులుగా మెడికల్ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయి లోపల కష్టపడతా ఉన్నారు. సహకరిస్తున్నటువంటి మెడికల్ సిబ్బందికి, ఆశా వర్కర్లకి అందరికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, కొన్ని సౌకర్యాలు లోపం కనబడతా ఉంది, వాటికి సంబంధించిన బెడ్స్ కానీ కార్డ్స్ కానీ ఈ విషయం లోపల వెంటనే స్పందించాల్సిందిగా డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే అంబులెన్సులన్నీ యుద్ధ ప్రాతిపదికన పిలిపించి పేషెంట్లను ఇక్కడ నుంచి నియర్ బై ఉన్నటువంటి సిహెచ్సిలకు కానీ పిహెచ్సిలకు కానీ తరలించి మెరుగైనటువంటి వైద్యం మరింత ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారిని ఆదేశించడం జరుగుతూ ఉంది. డబ్బులకు వెనకాడొద్దని చెప్తా ఉన్నాం. వారికి ఎక్కడ ఏ పేమెంట్స్ అవసరం ఉన్నా నేను ఈ నెల జీతం నుంచి అయినా పే చేసి ఈ పెద్ద శివనూరులో ఉన్నటువంటి ఏమైనా ఇర్రెగ్యులారిటీస్, ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అన్నింటిని కూడా రెక్టిఫై చేసే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి ప్రజలు ఎవరు కూడా సమయం కోల్పోవద్దు. సరే, అది నీళ్లతోటి వచ్చిందా, కళ్ళుతోటి వచ్చిందా, లేదా దీపావళి సందర్భంగా వచ్చినటువంటి స్వీట్లలో ఎక్కడైనా పొరపాటు వచ్చిందా, అటు ఎక్సైజ్ విభాగం, ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. మంచినీళ్ళని అయితే ఏం కలుషితం లేదని చెప్పి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆఫీసర్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ఇతరత్ర ఏమైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ నేను వీలైతే రేపు లేదా ఎల్లుండి వచ్చి మళ్ళీ ఒకసారి పర్యవేక్షిస్తాను. ప్రజలు పూర్తిగా కోలుకునేంత వరకు గ్రామ పెద్దలందరూ కూడా వారికి అండగా ఉండాలి. మెడికల్ సిబ్బంది అందరికి కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా గ్రామ పెద్దలకి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి.